ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండి? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి పిరి తెచ్చుకుని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవే సంతోషంరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడ? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ పలకండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. వక్కండి 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 వక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అద్దామా పన్నాం? అలాగేనండి. నొక్కాలి అది. ఓడిపోయాను సార్. ఎంత 5? ఇంకోసారి వేసుకుందాం పన్నాం. అలాగే సార్. ఎంత 5? ఎరా పరాస్కల్ గా ఉందా? చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్ట. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్ట. ఇయ్యాల నువ్వు నేను తేలిపోవాలా? కమాన్. అరే నోట్ అమ్మా ఎవడరా ఎవరా ఎలా చెయ్యిరు చేసినాడు? నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. ఆయన లాకపోతే అదేంటి సార్? తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు తచ్చినాడా? ఎలా ఆడుకోండినంతలో లాభం లేదు. నా చేయి తక్కుండా ముందండి లాకపోతే చెయ్యి. ఎస్ సార్. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని, ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది. అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే ఇదిగోండి సార్, ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు 2 మాటలు చెప్తాను సార్. సమ్హౌ యు ఆర్ డెవలపింగ్ ఎ సార్ట్ ఆఫ్ సినికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ సెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ ఎ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుసారి ఈ లక్షలు కోట్లు ఈ నోట్లు మన కాల్చడానికి గంధపు చెక్కలనిస్తాయి. కానీ మన కోసం కనీసం 2 కనీటి బుట్లైనా రాల్చవు సార్. సార్, ఆంజనేయ స్వామి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్. హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్, నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచట్లేదు హనుమయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేను చేసుకుని తప్ప? కాకపోతే ఏమిటయ్యా, స్త్రీ ద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహంలాగా? పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా? స్త్రీ అను. స్త్రీ. ఆడది అను. ఆడది. చూసావా, ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవ తోడు అవసరం లేదు. స్త్రీ ఆడది నిజమేనయ్యా, పెదలు కలుసుకోవడం లేదు. పురుషుడు అను. పురుషుడు. మగవాడు అను. మగవాడు. చూసావా, పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవు తోడు అవసరం. నిజమేనయ్యా, పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమేత్రమేమిటి చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే. కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా, మీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే. వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను, నీ దోవ నువ్వు చూసుకో. వస్తా.